కానీ ఇప్పుడు మారుతున్న హౌస్ పెయింటింగ్ వాల్ పెయింటింగ్ అనేది పోయింది, ఫ్లెక్సీలు వచ్చాయి. ఈ ఫ్లెక్సీలు కూడా మనం పర్యావరణం అనుకూలిస్తా, ఫ్లెక్సీ కూడా మనం కట్టగానే ఏమైనా కూడా వేరే వాళ్ళు తీసేయడం అట్లాంటి జరుగుతున్నాయి. కాబట్టి మనం ఈ మారుతున్న అనుకున్న కాలానికి అనుగుణంగా కూడా మనం కూడా ఏంటంటే డిజిటల్ ఫ్లెక్సీలు రావడం జరిగింది. మనం కూడా మారాలి కాబట్టి ఆ డిజిటల్ ఫ్లెక్సీ కూడా మనకు చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటున్నాయి. మన గోడలకు కూడా ఇంటి ఓనర్స్ యొక్క పర్మిషన్ తీసుకొని మనం వేయడం జరుగుతుంది. అవి మనం ముందే వారికి చెప్పడం జరుగుతుంది, మీరు పర్మిషన్ ఇస్తున్నారు, రేపు మీ ఇంట్లో ఏమైనా శుభకార్యమైన ఏమైనా కూడా మళ్ళీ మేము దాన్ని కేవలం వైట్ వాష్ చేయగానే అది వెళ్ళిపోతుంది. ఆ రకంగా ముందే వాళ్ళకి చెప్పి సలహాలు సూచనలు చెప్పి మనం ఆ వాల్ పెయింటింగ్ వేయడం జరుగుతుంది. ఆ ఫ్లెక్సీ కూడా మనం అనుకూలంగా ఉన్న వాళ్ళనే మనం ఆశ్రయించి మేము వేయడం జరుగుతుంది. వచ్చేటప్పుడు ఏమంటే మా గోడ పాడైతుందని ఒకటి చెప్తున్నారు. ఇది మాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, వేరే పార్టీ వాళ్ళు చూసి మీరు మా పార్టీ వాళ్ళు చేసుకున్నారని చెప్పి మీరు మాకు ముద్ర పడతారని చెప్పేసి ఒక మెయిన్ ఆబ్జెక్షన్ వాళ్ళు చెప్తున్నారు. అట్లాంటి ముద్ర ఏం లేదండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు వాల్ పెయింటింగ్ గోడ ఏం పడదు, ఆ ముద్ర అనేది లేదు. మీకు మీ ఇంట్లో శుభకార్యం అన్నారు, ఒకటి కొంతమంది ఏంటంటే మాకు శుభకార్యాలు ఉన్నాయండి, రేపు మా పాప ఆ లోపు మేము తీసేస్తామని కూడా మనం ఒకటి అలా వాగ్దానం చేయడం జరుగుతున్నది. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మీకు ఆ ముద్ర అనేది ఏం లేదండి, వాళ్ళు వచ్చారు అడిగారు మేము ఇచ్చామండి, మీరు అడిగితే మీకు కూడా ఇస్తామండి, మీరు అడగలేదు కాబట్టి ముందు వెళ్ళిన అప్రోచ్ అయ్యారు వాళ్ళు, మమ్మల్ని మేము ఇచ్చామని చెప్పండి. అలా ముద్ర అనేది ఏం లేదు, మనకు ఇది పర్మనెంట్ మనం వచ్చేది ఏం లేదు. వాళ్ళు అంతగానో మీకు ఆబ్జెక్షన్ మేము అతను మాట్లాడతాం, మేము చెప్తాం తీసేస్తాను లేండి, మీరు వాళ్ళతో ఏమైనా మీకు క్లారిఫికేషన్ కానీ డిస్కషన్ వచ్చి అట్లాంటివి ఉంటాయి, అట్లాంటి భయంకరం వాతావరణం ఏముండదని చెప్పేసి మనం వాళ్ళకు నాకు చాలామంది మా భావజాలం వ్యక్తున్నారు. వాళ్ళు బయటికి రాకపోయినప్పటికీ వాళ్ళు స్వచ్ఛత కూడా కొంతమంది ఏముంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఈ డిజిటల్ వాల్ పెయింటింగ్ దగ్గర చూసి అది చాలా కలర్ఫుల్గా ఉంది, చూడడానికి చూడముచ్చటే ఉంది. ఒకప్పటి వాల్ పెయింటింగ్ ఒకప్పటి ఫ్లెక్సీలకి ఇది అసలు దాన్ని తీస్తే కూడా చూడరాదు, ముట్టుకుంటే పోదు, చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా కనబడుతుంది. కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు వేసే చోట కూడా అక్కడ అట్రాక్ట్ అవుతున్నారు, దానికి మాకు మొత్తంగా సంపూర్ణంగా మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడాలి. పర్మిషన్ ఇచ్చిన కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలని లేదు. గోడ కూడా ఖరాబు కావద్దు, వేసేది కూడా ఒక చిల్లరగా ఉండద్దు, ఒకళ్ళు వాళ్ళు వేసారు కాబట్టి వేస్తానని అందరు కాబట్టి వేసుకోండి అని చెప్పిన. ఓ మస్తు ఉండేది అది, అది విపరీతంగా అది చిల్లరగా ఉండేది, ఆ గోడే ఖరాబు అయ్యేది. ఇప్పుడు ఒకటైతే నీట్గా ఉంటుందని వాళ్ళు వచ్చి అడగంగానే ఇచ్చి ఒకప్పుడు వాల్ పెయింటింగ్స్ ఆ తర్వాత ఫ్లెక్సీలు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో అందుబాటులోకి వస్తున్నటువంటి డిజిటల్ పెయింటింగ్కు దృష్టి పెట్టారు. అయితే దీనికోసం ముందస్తుగానే ఆయా ఇంటి యజమానులతోటి పర్మిషన్స్ తీసుకుంటూ తమ ప్రచారానికి కావాల్సినటువంటి వాల్ పెయింటింగ్స్ను రాయించుకుంటున్నారు. ఇది ప్రస్తుతం వరంగల్లో ఒక విధంగా వాల్ పెయింటర్స్ ట్రెండ్ పొలిటికల్గా నడుస్తుందని చెప్పుకోవచ్చు.